సగ్గొండ గ్రామ పంచాయతీ ఆనుకొని నిర్మిస్తున్న సిఎస్డి బల్క్ పరిశ్రమ వద్దంటూ సిపిఐ నాయకత్వం ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కమ్యూనిటీ గ్రౌండ్ లో కరపత్రాల ఆవిష్కరణ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ ఇప్పటికే గ్రామ ప్రజలు సిఎస్డి బల్క్ పరిశ్రమ వద్దంటూ జిల్లా అధికారులకు విన్నపించారని అయినా పాలకుల్లో జనడం లేదని మధు విమర్శించారు. గ్రామానికి ఆనుకొని 700 మీటర్ల దూరం ఉండడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కుంట్రపు రాంబాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు వి కొండలరావు, ఏ సత్యనారాయణ, చింతలపూడి సునీల్, గ్రామ యువకులు ఏఎన్ఎస్ సత్యనారాయణ, సందీప్ చిన్నబాబు, రవీంద్ర కిషోర్ తదితరులు పాల్గొన్నారు. వలకడి చేసే బల్క్ పరిశ్రమ ఆగొద్దు, ఊరిని వలకడి చేసే బల్క్ పరిశ్రమ ఆగొద్దు, మానవాళ్ళు నాశనం చేసే బల్క్ పరిశ్రమ ఆగొద్దు, మానవాళ్ళు నాశనం చేసే బల్క్ పరిశ్రమ ఆగొద్దు. ఇంకెదరని వాయిస్ ఇస్తాం సార్, మీ దగ్గర గోపవరం పంచాయతీ సగ్గొండ పంచాయతీలో ఉన్న సుమారు 700 కిలోమీటర్ల దూరంగా లేకుండా 700 మీటర్లు ఆనుకుని ఒక బల్క్ పరిశ్రమ, సిఎస్డి బల్క్ పరిశ్రమ ఇక్కడ నిర్మాణం చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఇక్కడున్న యువజన సంఘం యువక నాయకులు అందరూ కూడా ఇప్పటికే పలుమార్లు జిల్లా కలెక్టర్కు, జేసీకి, ఎంఆర్ఓకి తెలియజేశారు. ఎందుకు ఈ పరిసరం వద్దంటున్నారు? ఈ ఊరికి కానీ చాలామంది కానీ ముఖ్యంగా సర్పంచ్ గారికి తెలియాలి ఎందుకు వద్దంటాం. ఏదైనా పరిశ్రమ కడుతుంటే ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి ఉంటుంది, ఎందుకు వద్దంటాం? కానీ పరిశ్రమ పెడితే జనం ఉండాలి కదా. ఇప్పుడు ఈ పెట్టే బల్క్ పరిశ్రమ వల్ల ఈ ఊరు ఎవరు మిగలరు. ఎందుకంటే ఒకళ్ళు మూత అంకరిపోతారు, ఒకళ్ళు ఇలా అయిపోతారు, లోపల పట్టులో ఉన్న బిడ్డ కూడా చనిపోయే ప్రమాదం ఉంది. ఇది మేము చెప్పేది కాదు, తెలంగాణ ప్రాంతంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కాదు, మా అన్నలు కాదు, మా యువకులు కాదు, ఒకటే కోరుతున్నాం, పరిశ్రమ పెట్టండి, ఉద్యోగాలు ఇవ్వండి, మాకు పట్టు నింపండి. కానీ సుమారు సుదీర ప్రాంతంలో ప్రజాభావనకు దూరంగా ఫ్యాక్టరీ పెట్టండి. 2010 సుప్రీంకోర్టు ట్రిబ్యునల్ ఏం చెప్పింది మర్చిపోయారా? ఏదైనా కెమికల్ ఫ్యాక్టరీ పెడితే 17 కిలోమీటర్ల దూరంలో పెట్టమని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా. డాక్టర్ బి నంద ఏం చెప్పుకొచ్చాడు? 2 కిలోమీటర్ దూరంలో పెట్టడం కనీసం, దగ్గర పెడితే కింద భూమి, నీరు, గాలి అన్నీ కలుషితం అయిపోతాయి, పరిణామం అయిపోతాయి. నా ముందు ఆడుకునే బిడ్డలు కూడా ఆడుకోలేకుండా దగ్గుతూ ఉంటారు. అందుకని మేము కోరేది ఒకటే, ఒకటే చెప్తున్నాం, మా ఉమ్మడి మాట. 5వ తారీఖు జరిగే గ్రామ సభలో మేమందరం కూడా, మా కుర్రోళ్ళందరం కూడా ఒక లెటర్ రాసి, అమ్మా కలెక్టర్ మేడం గారు, అయ్యా జేసీ గారు, ఎంఆర్ఓ గారు, మాకు ఈ ఊరికి ఆనుకుని పరిశ్రమ వద్దు, కావాలంటే మీరు సుదీర ప్రాంతాల్లో మా పరిసరం పెట్టండి. అలా కాకుండా పెడితే పశ్చిమ గోదావరి ఉమ్మడిలో ఉన్న పుట్టిన అల్లూరి సీతారామరాజు, బాబు జగజ్జయంరావు, జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్,